మెదక్ జిల్లా నర్సింగమండలం గురువారం నాడు కాంగ్రెస్ పార్టీ మాజీ జడ్పీటీసీ పోతరాజరమణ చెరుకు ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాసరెడ్డి ఆదేశానుసారంగా గోవర్ధన్ చేతుల మీదుగా ఎరుకల పోచయ్యకు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఎరుకల పోచయ్య భార్య పోచమ్మ అనారోగ్యంతో చనిపోగా భర్త కూడా అనారోగ్యం పాలయ్యాడు. ఈ విషయంలో భర్త పోచయ్య కూడా ప్రభుత్వం ఆదుకోవాలని విన్నవించుకున్నాడు. ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు చాలామంది చనిపోయిన వారికి ఆర్థిక సహాయాన్ని అందించారని కుటుంబం తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు మా అన్నకు ఒకటే అయినా బిడ్డ ఒకటి ఉంది. ఇక మా అక్క బాగాలేదు, అన్న బాగాలేడు, అలా మన పెద్ద భార్య కూడా బాగాలేక చచ్చిపోయింది. ముగ్గురు పేషెంట్లు ఇల్లు ఆమె ఇద్దరు ఇప్పుడు సాగు బతుకులు ఉన్నారు. ఇద్దరికి ఏమవాళ్ళు మొగ్గలు ఓడలేరు. ఎటువంటి మా అన్నను ఉండే ఆయన కూడా పరిస్థితి బాగాలేదు. అలాగే వెనుక ముందు ఎవరు లేరు. ఆయన బాగాలేడు నా దవాఖానికి తీసుకొచ్చినాము పెన్నాము ముఖం చూడాలని. చాలా ఘోరం ఉంది. అలాగే ఎవరు వెనుక ముందు మొగ్గ పిల్లలు లేరు, ఎవరు లేరు. ఒకటే బిడ్డ ఆయనకు ఇద్దరు భార్యలు అయితే పెద్దమ్మ చచ్చిపోయింది. ఏమి పెట్టదని కూడా పైసలు లేవు. ఇప్పుడు ఎవరిని అడుగుతా వదిలిస్తారని బాధపడుతున్నాం. వెనుక ముందు ఎవరు లేరు, ఆడపిల్ల ఉన్నది. ఆమె పిల్ల బాగా సార్, ఎందుకంటే ఈమె పరిస్థితులు లేవు, పరిస్థితి బాగాలేదు. అలా ఆడపిల్ల ఒకటే పెట్టి ఉన్నది. మా అన్న బాగాలేడు, మా అక్క బాగాలేదు, మా పదిన కూడా బాగాలేక చచ్చిపోయింది. వెనుక ముందు ఎవరు లేరు. చాలా ఘోరం ఉంది. వాళ్ళకు ఎవరు వెనుక ముందు పైసలు హాస్పిటల్ కూడా ఏమైనా పట్టించుకోవాలి సార్. వాళ్ళు సాయం చేస్తారు ఉండదు వచ్చి సాయం చేస్తారు రమణ గోవిందరు సాయం. మీరు ఎవరన్నా అందుబాటులో ఉంటే జర వాళ్ళన్నా సాయం చేస్తారు ఉంటే చేయరు. చాలా ఘోరం ఉంది. వాళ్ళకు వెనుక ముందు ఎవరు లేరు. ఒకతే బిడ్డే బాగాలేడు, అక్క బాగాలేదు, పెద్దవారి కూడా బాగాలేక